కోర్టు చెప్పినా లెక్క లేదా? ఈసారి తెరపైకి వివేక భార్య. వైఎస్ వివేకను హత్య చేసింది ఎవరు? చేయించింది ఎవరు? హత్యకు గల కారణాలు ఏంటి? వీటిపై కోర్టుల్లో విచారణ జరుగుతోంది. ఈ అంశం న్యాయస్థానాల పరిధిలో ఉండగా ఫలానా వారే హత్య చేశారు, వారికి టికెట్ ఎందుకు ఇచ్చారు, వారికి ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ మాట్లాడడం సరికాదు. అలా మాట్లాడొద్దని, ఎన్నికల ప్రసంగాలలో వివేక హత్య కేసు వ్యవహారాన్ని తీసుకురావద్దని కడప కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. కానీ జగన్ని దెబ్బకొట్టడానికి ప్రత్యర్థులు దాన్నే ప్రధాన అస్త్రంగా భావిస్తున్నారు. అందుకే కోర్టులు చెప్పినా కూడా వినకుండా వివేక హత్య కేసు అంశాన్ని పదే పదే హైలైట్ చేస్తున్నారు. తాజాగా వివేక సతీమణి సౌభాగ్యమను తెరపైకి తెచ్చారు. సీఎం జగన్కు వివేక సతీమణి సౌభాగ్యమ బహిరంగ లేఖ అంటూ యెల్లో మీడియా హడావిడి మొదలుపెట్టింది. వివేక హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీసినట్లు యెల్లో మీడియా పతాక శీర్షికలతో హోరెత్తిస్తోంది. ఆ లేఖలో ఆమె జగన్ని నిలదీసినట్లు, న్యాయం వైపు నిలబడాలని కోరినట్లు, చెల్లెళ్లను బాధించడం సరికాదని చెప్పినట్లు రాసుకొచ్చారు. షర్మిల సునీత కోర్టు దెబ్బకు సైలెంట్గా ఉంటే పరోక్షంగా ఈ వ్యవహారంలో వివేక భార్య సౌభాగ్యమను తీసుకొచ్చి రచ్చ చేస్తోంది యెల్లో మీడియా. ఇన్నాళ్ళు వివేక హత్య కేసు విచారణ సందర్భంగా కనీసం మీడియా ముందుకు రాని సౌభాగ్యమ్మ ఇప్పుడు హఠాత్తుగా షర్మిలకు వత్తాసు పలుకుతూ తెరపైకి రావడం విశేషం. కేవలం షర్మిలకు రాజకీయ లాభం చేకూర్చేందుకే ఆమె ఇప్పుడు ఇలా లేఖ రాశారు. దానిని యెల్లో మీడియాకు అందించి జగన్పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పదే పదే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా జగన్ని ఇబ్బంది పెట్టాలనేది షర్మిల సునీత ఆలోచన. అది తమ వల్ల కావట్లేదని వివేక భార్యను రంగంలోకి దించారు. వీటన్నిటి వెనుక ఉన్న క్రిమినల్ మైండ్ చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. ఆయన ప్రోద్బలంతోనే షర్మిల సునీత రెచ్చిపోతున్నారు. వారికి యెల్లో మీడియా అండగా నిలబడుతోంది. చివరికి వివేక భార్యను కూడా సీన్లోకి తీసుకొచ్చి నీచ రాజకీయాలకు పాల్పడుతోంది యెల్లో బ్యాచ్.